చంద్రయాన్ 3 విజయంతో ఇప్పుడు చంద్రుడి మీద పరిశోధనల గురించిన చర్చ ఎక్కువగా జరుగుతోంది. తాజాగా శాస్త్రవేత్తలు ఈ అంశంలో మరో ముందడుగు వేశారు. చంద్రుని మీద వ్యోమగాములు ఎక్కువ కాలం జీవించి ఉండేందుకు అవసరమైన ఇంధనాన్ని అభివృద్ధి చేశారు. నాసా నిర్వహిస్తున్న ఆర్టిమిస్ ప్రోగ్రాం 2030 నాటికి చంద్రుని మీద ఒక అవుట్పోస్ట్ ఏర్పాటు చేయాలని భావిస్తోంది. చంద్రుని మీద జీవం మనుగడ సాగించేందుకు అవసరమైన శక్తిని బాంగర్ యూనివర్సిటీ న్యూక్లియర్ ఫ్యూయల్ సెల్స్ రూపంలో డిజైన్ చేసింది. ఇవి గసగసాల పరిమాణంలో ఉంటాయి. నిజానికి ఇదొక పెద్ద సవాలని, అదే సమయంలో ఉత్సాహవంతమైన ప్రయత్నమని ఈ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ సైమన్ మిడిల్బర్గ్ అన్నారు. అంగారకుణ్ణి చేరుకోవడానికి ఒక గేట్వేగా భావిస్తున్న చంద్రుడి మీద ఆధునిక సాంకేతికతకు అవసరమైన వనరులు ఎన్నో ఉన్నాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. చంద్రుని వద్ద కొంతకాలం ఉండగలిగితే అక్కడ్నుంచి ఇతర గ్రహాలకు వెళ్లడానికి వీలవుతుందని వారు ఆశిస్తున్నారు. బంగళూరు యూనివర్సిటీ న్యూక్లియర్ ఫ్యూచర్స్ ఇన్స్టిట్యూట్ ప్రయోగశాలలోకి వెళ్లడానికి ప్రత్యేక అనుమతి పొందిన బీబీసీ అక్కడ ఇంధన వనరుల శాస్త్రవేత్తలతో మాట్లాడింది. ఇంధన పరిశోధనలో ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్న ఈ విద్యాసంస్థ రోల్స్ రాయిస్, యూకే స్పేస్ ఏజెన్సీ, నాసా, లాస్ ఆల్మోస్ నేషనల్ ల్యాబొరేటరీస్ల భాగస్వామ్యంతో తన కృషిని కొనసాగిస్తోంది. కొత్తగా అభివృద్ధి చేసిన ఇంధనాన్ని రాబోయే కొన్ని నెలల్లో పరీక్షిస్తామని ప్రొఫెసర్ మిడిల్బర్గ్ చెప్పారు. చంద్రుని మీద ఉష్ణోగ్రత కనిష్ట స్థాయికి -248 డిగ్రీల సెల్సియస్ కు పడిపోతుంటుంది. అక్కడ వేడిని పెంచే వాతావరణం లేకపోవడమే అందుకు కారణం. బంగళూరు యూనివర్సిటీ పరిశోధకులు అత్యల్ప పరిమాణంలో ఉండే న్యూక్లియర్ ఇంధనం సెల్స్ ను ట్రిసోఫ్యూయల్ అని అంటున్నారు. దీన్ని ఇటీవలే వారు తమ భాగస్వామ్య సంస్థలకు పరిశోధన నిమిత్తం పంపించారు. ఈ ట్రిసోఫ్యూయల్ను రోల్స్ రాయిస్ తయారు చేసిన మైక్రో న్యూక్లియర్ జనరేటర్కు శక్తినిచ్చేందుకు ఉపయోగిస్తారు. చిన్న కార్ సైజులో ఉండే ఈ జనరేటర్ను ఎక్కడికైనా తీసుకుపోవచ్చు, రాకెట్లో కూడా అమర్చవచ్చని మిడిల్బర్గ్ అన్నారు. ఈ ఇంధనాన్ని రకరకాల మాధ్యమాలలో పరీక్షిస్తారు. ఆ తరువాత 2030 ఏర్పాటు చేయాలని భావిస్తున్న మూన్ బేస్ మీదకు రాకెట్లో పంపిస్తారు. కాగా బెంగళూరు యూనివర్సిటీ అభివృద్ధి చేసిన న్యూక్లియర్ ఫ్యూయల్ సెల్స్ను భూమి మీద కూడా ఎడారి వంటి ప్రాంతాల్లో ఉపయోగించవచ్చని ప్రొఫెసర్ మిడిల్బర్గ్ చెప్పారు. ఈ కృషిని తాము అంతర్జాతీయంగా ముందుకు తీసుకువెళ్తామని అన్నారు. డాక్టర్ ఫైలిస్ మకరుంజే నేతృత్వంలోని బెంగళూరు టీం ఈ సరికొత్త ఇంధనాన్ని రాకెట్లలో కూడా ఉపయోగించాలని చూస్తున్నారు. చాలా శక్తివంతమైన, అత్యధిక శక్తిని ఉత్పత్తి చేసే ఈ ఇంధనంతో సుదూరంగా ఉన్న గ్రహాలను కూడా చేరుకోవడానికి వీలవుతుందని మకరుంజే అన్నారు. ఈ కొత్త టెక్నాలజీ అంగారకుడిపైకి వెళ్లేందుకు ఖచ్చితంగా సమయాన్ని తగ్గిస్తుందని ఆమె అన్నారు. ప్రస్తుతం మార్స్ యాత్రకు 9 నెలలు పడుతోందని, కానీ న్యూక్లియర్ థర్మల్ ప్రొపల్షన్తో 4 నుంచి 6 నెలల్లో అంగారకుడిపైకి వెళ్లొచ్చని ఆమె తెలిపారు. ఇటీవలే భారత్ తన చంద్రయాన్ మిషన్ను చంద్రుడి దక్షిణ ధృవంపై విజయవంతంగా ల్యాండ్ చేసి పరిశోధనలు నిర్వహించింది. చంద్రునిపై నీటి జాడలను గుర్తించడం ఈ మిషన్ ప్రధాన లక్ష్యాల్లో ఒకటి. ఈ ప్రయోగాల్లో నీటి జాడలున్నట్లు రుజువైతే చంద్రమండలం మానవ నివాసానికి యోగ్యంగా ఉండే అవకాశముంది. దీంతోపాటు ఈ సరికొత్త ఇంధన ప్రయోగం చంద్రుడి దక్షిణ ధృవంపైకి ప్రపంచం పరుగుతీసే దిశగా ఈ ఇంధనం ఉపయోగపడుతుందని భౌగోళిక రచయిత జర్నలిస్ట్ టిమ్ మార్షల్ అన్నారు. 2030 నాటికి చంద్రుడిపై చైనా, అమెరికాలు స్థావరాలు నెలకొల్పే అవకాశముందని టిమ్ మార్షల్ అన్నారు. చంద్రుడిపై టైటానియం, లిథియం, సిలికాన్, ఐరన్ ఇంకా ఎన్నో రకాల ఖనిజాలున్నాయని భావిస్తున్నారు. ఈ ఖనిజాలు అక్కడ ఏ స్థాయిలో ఉన్నాయో తెలియనప్పటికీ చాలా కంపెనీలు మాత్రం ఆర్థికంగా అత్యధిక ప్రయోజనం చేకూర్చేంత ఖనిజాలు అక్కడున్నాయని భావిస్తున్నట్లు మార్షల్ చెప్పారు. అంతరిక్ష రంగంలో ఆర్థిక ప్రయోజనాలు తెరపైకి వస్తున్న వేళ కాలం చెల్లుతున్న అంతరిక్ష చట్టాలను మార్చాల్సిన అవసరముందని మార్షల్ అన్నారు. అంతరిక్ష ఒప్పందంలోని నియమాలను 1967లో రాసుకున్నారు. 50 ఏళ్లనాటి ఈ ఒప్పందంలో ఆధునిక శాస్త్ర పరిజ్ఞానం ప్రస్తావన లేదు. స్పేస్ రేస్ గురించిన వివరాలు లేవు. ముఖ్యంగా అందులో వాణిజ్యపరమైన కోణం అసలే లేదు. ఎందుకంటే అప్పట్లో దాన్ని ఒక దేశం సూచించినట్లుగానే రాశారని మార్షల్ వివరించారు. ఇప్పుడు ఈ నిబంధనలు కొత్తగా రాసుకుని ఐక్యరాజ్యసమితి ఆమోదం పొందకపోతే ఎవరిష్టం వచ్చినట్లు వాళ్లు వ్యవహరిస్తారని, దానివల్ల చాలా ప్రమాదాలు ఎదురవుతాయని, అంతరిక్ష పరిశోధనకు సంబంధించిన మార్గదర్శకాలు అమల్లో లేకపోతే చట్ట నియంత్రణ లేని పోటీ నెలకొంటుందని మార్షల్ చెప్పారు.